కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించి దేశం మొత్తం లాక్డౌన్ అయినందున పనులు లేక అనేక మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సందర్భంగా దర్శి పట్టణంలోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దర్శి నగర పంచాయతీ కార్మికులు 62 మందికి పౌష్టిక ఆహారం అందించారు. పాలు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రంగారావు మాట్లాడుతూ దర్శి పట్టణ దాతలు సహకారంతో పంపిణీ చేస్తున్నామని, ఇంకా దాతలు ముందుకు వచ్చి సహకారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పౌష్టికాహారం కావడం కోసము కోడిగుడ్లు, అలాగే 1/2 లీటర్ పాలు, 2 కేజీల టమాటాలు, 1/2 కేజీ పచ్చిమిరపకాయలు, 1 కేజీ పెద్ద ఉల్లిపాయలని, ఈ 5 రకాల వస్తువుల్ని వారి కార్మికులకి అందజేయడం జరుగుతుంది. అలాగే పంచాయతీ కార్మికులు, ప్రజలు అందరూ కూడా సామాజిక దూరం పాటించే విధంగా అలాగే ఉండాలి. ప్రభుత్వం చెప్పే సూచనలను పాటించాలి. ఈ కరోనా వలన మహమ్మారి అనేది ప్రపంచాన్ని మొత్తాన్ని పీడిస్తూ ఉంది. కాబట్టి ఈ కరోనాని అరికట్టడం కోసం ప్రజలందరూ కూడా తమ యొక్క కృషి చేయాల్సిన అవసరం ఉంది. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరం ఉంది. కాబట్టి